సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శంకరం శంకరాచార్యం కేశవం వదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోకృపా. ఓం భద్రం కర్ణే శృణుయామదేవా భద్రం పశ్చేమాక్షవీర్యజత్ర స్థిరైరంగై సుష్ఠుభాగం స్వస్థనోభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవః స్వస్తి న పూషా విశ్వవేదః స్వస్తి నోస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగం సస్తనూభిః వశేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం. నిన్న మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం చూసాం. ఏమిటంటే సన్యాసనిష్ట లేనిదే బ్రహ్మ విద్య ఫలించదు, అంటే మోక్షం అనేటువంటిది కలగదు. కర్మతో సహ ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది కలపడం అసంభవం. ఎందుకంటే వీటి యొక్క లక్షణాలు వేరు, వీటికి ఉన్న బ్రహ్మ విద్యకి అధికారి లక్షణాలు వేరు, కర్మకాండకి ఉండవలసిన అధికార లక్షణాలు వేరు. ఈ జ్ఞానము కర్మ అనేటువంటిది పరస్పర విరుద్ధం, కాబట్టి కుదరదు అని చెప్పారు. ఇప్పుడు పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటది? మరి మీరు కర్మతో సహా ఈ బ్రహ్మ విద్య అన్వేషణం, బ్రహ్మ విద్యని సాధించడం అసంభవం అని చెప్పారు కదా. కానీ మరి చాలామంది గృహస్థుల్లో మనం చూస్తున్నాం బ్రహ్మ విద్య ఆచార్యులు కూడా ఉన్నారు, మరి వారి సంగతి ఏమిటి అని అడిగితే దానికి ప్రశ్న వేస్తే దానికి జవాబు శంకరాచార్యులు చెప్పబోతున్నారు. ఎత్తు గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం న తత్స్థిత న్యాయం బాధితం ఉత్సహతే నహి విదిశతేన అపి తమ ప్రకాశయోహ ఏకత్ర సద్భావ శక్యతే కర్తుం కిముత లింగైహి కేవలైహి ఇతి. ఎత్తు గృహస్థేషు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృత్వాది లింగం. ఇప్పుడు ఈ లింగం అంటే సూచన, ఒక పాయింట్, ఇండికేషన్ కనబడుతున్నది.
తెలియబడుతున్నాం, చూస్తున్నాం. ఏమిటది? సైన్ అన్నమాట, సైన్ ఎస్ గుర్తు. ఏమిటా గుర్తు? బ్రహ్మ గృహస్థులలో కూడా బ్రహ్మ విద్య ఆచార్యులు ఉన్నారు, వారికి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బ్రహ్మ విద్య అన్వేషణలో వాళ్ళు బ్రహ్మ విద్య ఆచార్యులుగా ఉన్నారు. మరి చాలామంది ఋషులు అలాగే ఉన్నారు. కాబట్టి బ్రహ్మ విద్య ఒకవేళ ఆ ప్రశ్న వేస్తే పూర్వపక్షి, దాని జవాబుగా గృహస్థేషు గృహస్థులలో బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృత్వాది ఆ విధంగా గృహస్థులలో బ్రహ్మ విద్య సంప్రదాయం ఉన్నది. గురువుగారు గృహస్థ గురువుగారు శిష్యులకి చెప్తున్నారు, బ్రహ్మ విద్య అని చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. కాబట్టి మరి దీని మాట అంటే ఏమిటి అని అడిగితే, అలా చెప్పినంత మాత్రాన ఈ ఉన్నటువంటి న్యాయం ఏది? తత్స్థిత న్యాయం. ఏమిటా న్యాయము? ఈ కర్మ జ్ఞానము పరస్పర విరోధము అన్నటువంటి న్యాయం ఏదైతే ఉన్నదో దానిని ఎవ్వరూ కూడా బాధితం న ఉత్సహతే. అది దాన్ని ఎప్పుడు నిరాకరించడం అనేటువంటిది సంభవం కాదు. ఏ నియమం ఉంది? అలాగని మీరు కనబడుతున్నంత మాత్రాన ఈ యొక్క విధమైనటువంటి నియమం ఏదైతే ఏర్పడిందో అది, ఇది కనిపిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఆచారం కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకని? దీనికి కర్త ఉండాలి, దానికి కర్త ఉండకూడదు. బ్రహ్మ విద్యకి కర్తృత్వం లేదు, కర్మకాండకి కర్తభావం ఉండాలి. ఇలా పరస్పర విరుద్ధమైనటువంటిది ఒకటే వ్యక్తిలో ఒకటే సమయంలో ఉండడం అనేటువంటిది సంభవం కాదు. కాబట్టి ఆ నియమం ఏదైతే ఉన్నదో ఆ నియమాన్ని ఎవరు కూడా భంగపరచలేరు. తస్థిత న్యాయం న బాధితం ఉత్సాహతే. అది సంగతి. అది కాబట్టి నహి విధిశతేనాపి తమ ప్రకాశయో ఏకత్ర సద్భావ శక్యతే కర్తుం. విధి వాక్యాల్లో శతేనపి 100 వాక్యాలు ఉండొచ్చు, అందులో 100 వాక్యాలు మనం విధి చెప్పినప్పటికీ కూడా ఏమని, ఈ తమస్సు ఈ అగ్ని డార్క్నెస్ అండ్ లైట్ అంటే అంధకారము వెలుగు ఈ రెండు కూడా విధి వాక్యాల ద్వారా రెండు ఉన్నాయి. 100 విధి వాక్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటిని కర్మకినో జ్ఞానానికి అంధకారానికి తేజస్సుకి ఈ పొంతన అనేటువంటిది ఒకటే చోట ఏకకాలం రెండు ఉండడం అనేటువంటిది అసంభవము అని చెప్తున్నారు. వెలుగు చీకటి ఒక చోట ఉండడం, విధివాక్యం ఎన్నో ఉండవచ్చు. విధివాక్యం ఉన్నప్పటికీ కూడా లేవు, ఆ విధి శృతిమాత అలా చెప్పదు కదా. అలా ఉన్నప్పుడే ఏ విధివాక్యం అలా లేదు. ఎందుకంటే చూడండి, చూడండి జాగ్రత్త వినండి, నిష్కామ కర్మతో చేసేటువంటి ఏ పనులైనా సరే అంతఃకరణ శుద్ధికి దారితీస్తాయి. అది మనం చెప్పుకున్నాం, అందరి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవడైతే కర్తృత్వ భావంతో చేస్తున్నాడో ఆ ఫలాన్ని అనుభవించాలనుకుంటున్నాడో అలాంటి వాళ్ళ దాంట్లో ఏంటి, కర్మరుద్ధ్యతం అంటుంటారు. దానికేను ఈ బ్రహ్మజ్ఞానానికి అసలు పొంతనే ఉండదు. తమ ప్రకాశయోరివ కాబట్టి కిమిత లింగై కేవలది, కేవలం ఏదో లింగం కనబడుతున్నది అంటే ఒక గుర్తు కనబడుతున్నది అంటే దాని మాట ఏమిటి, అసలు సంబంధమే లేదు. డోంట్ వరీ అబౌట్ ఇండికేషన్, వాట్ టు టాక్ అబౌట్ ఇండికేషన్స్, అసలు అసాధ్యం చెప్తున్నాను కదా. కాబట్టి జ్ఞానం కావాలి అంటే సన్యాసం అనేటువంటిది తప్పదు. నేను అనుకున్నాను, మనం స్పష్టంగా చెప్పుకున్నాం గృహస్థల్లో కూడా సన్యాసం అంటే ఏమిటి, సన్యాసం అంటే అసలు ఏమిటి. ఆ సన్యాసించకపోతే జ్ఞానం కలగదు. అంటే ఔపచారిక రూపంలో ఆశ్రమంలో ప్రవేశించడం అనేటువంటిది పూర్వజన్మ ప్రారంభ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అది అందరూ సన్యాస ఆశ్రమానికి అర్హులు కాకపోవచ్చు, కానీ సన్యాసానికి అందరూ అర్హులే. ఏముంది, రాగద్వేషాలు వదలాలి. నేను మనం చెప్పుకున్నాం, గృహస్థులకి కొంచెం కష్టం పాపం వాళ్ళకి. ఎందుకు కష్టం అంటే ఆ పరిస్థితులు అలా కల్పిస్తున్నాయి. అందులో కూడా సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కష్టం అన్నాను కానీ అసాధ్యం అని చెప్పటం లేదు. అలాగని ఏ సన్యాస ఆశ్రమం ఉన్నవాడు మళ్ళీ మోహానికి గురే, ఆశ్రమం పట్ల మోహము, శిష్యుల పట్ల మోహము, కీర్తి పట్ల మోహము, పేరు ప్రతిష్టల పట్ల మోహం ఉన్నటువంటి వాడైతే వాడికి కూడా సన్యాసి కాదు. కాబట్టి వాడికి కూడా మోక్షం అనేటువంటిది లభించదు.
పాండిత్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ విషయాలు మనం చూసుకున్నాం. ఏవం ఉక్త సంబంధ ప్రయోజనాయ ఉపనిషద అల్పాక్షరం గ్రంథ వివరణం ఆరభ్యతే. ఈ విధంగా ఏవం ఉక్త సంబంధ ప్రయోజనాయ ఉపనిషద అల్ప, ఈ విధంగా చెప్పడం జరిగింది. దేనికి? సంబంధం, ప్రయోజనము, విషయము, సంబంధము, ప్రయోజనము, ఫలము. విషయం ఏమిటి? బ్రహ్మ విద్య. ఇక్కడ సంబంధం ఏమిటి? ఈ గ్రంథానికి జ్ఞానానికి ఉన్నటువంటి సంబంధం సుస్పష్టంగా చేయబడింది. ఆ జ్ఞానం ఏమిటి? లక్ష్యము. ప్రయోజనము మోక్షము, సంసారం నుంచి విముక్తి. సో ఈ గ్రంథానికి ఆ ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధము, ప్రయోజనం కూడా చెప్పబడింది. ప్రయోజనం ఏమిటి? ఈ అవిద్యాయా మంత్రే వర్తమానాన్ని కాకుండా పూర్తిగా ఈ సంసారం నుంచి విముక్తి అనేటువంటిది పొందడం ప్రయోజనం. ఈ రెండు సుస్పష్టంగా ఉపనిషత్తులో చెప్పబడ్డాయి ఇప్పటిదాకా మనం చూసినటువంటి దాంట్లో. యహ అల్పాక్షరం గ్రంథ వివరణం ఆరభ్యతే. ఈ విధంగా చెప్పిన తర్వాత ప్రస్తుతానికి ఏదో టూకీగా క్లుప్తంగా దీని మీద వ్యాఖ్యానం అనేటువంటిది చేయబోతున్నాను. చేయబోతున్నాను అని చెప్పలేదు, చేయబడబోతుంది అని అర్థం. ఇలాంటి అల్పమైనటువంటి ఒక వ్యాఖ్యానం చేయబడుతుంది ఈ మా ముండక ఉపనిషత్తులో. అంటే చాలా క్లుప్తంగా, ఏదో టూకీగా, అంటే చాలా సంగ్రహంగా ఈ వ్యాఖ్యానం నేను చెయ్యబోతున్నాను అని అర్థం అక్కడ. ఇది ముండకోపనిషత్తుకి. యహ ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి ఆత్మభావేన, ఎవరైతే ఈ బ్రహ్మ విద్యని ఆత్మభావేన ఉపయంతి, ఆత్మభావేన అంటే నేనే బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి భావనతోటి ఉపయంతి అనుష్ఠానం చేస్తారో, వను అప్రోచెస్, వను రికగ్నైజెస్, గుర్తు తెచ్చుకుంటారో, తెలుసుకుంటారో, అనుష్ఠానం చేస్తారో, ఆ స్వరూప బ్రహ్మస్వరూపమే నా స్వరూపం సమా అన్నటువంటి ఆ యొక్క ధోరణి, ఆ బుద్ధితోటి ఎవరైతే ఉపనిషత్తుని అభ్యసిస్తారో, ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి బ్రహ్మ విద్యని, అంటే ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య కదా, సో బ్రహ్మ విద్యని ఉపయంతి ఆత్మభావేన ఆ భక్తి శ్రద్ధ భక్తి పురస్సరాహ. చూడండి, మనకు ఏ ఉపనిషత్తు చదవాలన్నా కూడా గురువు యందు శ్రద్ధ భక్తి ఉండాలి, శాస్త్రం యందు కూడా శ్రద్ధ భక్తి ఉండాలి, ఆత్మ యందు కూడా శ్రద్ధ భక్తి ఉండాలి. అంటే మన యందు మనకి లోపల ఉన్నటువంటి పరమాత్మ, ఈ నాసు ఆత్మకృప అంటాం దాన్ని. చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారు, ఆత్మకృప కూడా ఉండాలి, గురుకృప ఉండాలి, ఆ ఈశ్వర కృప ఉండాలి, ఆత్మకృప కూడా ఉండాలి. అంటే మీలో ఉన్నటువంటి ఒక, అంటే మీ భావన ఎలా ఉండాలి? ఇది నేను చక్కగా గురువు యందు పూర్తి భక్తి శ్రద్ధ విశ్వాసం సరెండర్ శరణాగతి, ఇంకా గురువు గారు చెప్పారంటే నాకు అనుమానం లేదు అన్నటువంటి ఆ శ్రద్ధ భక్తి ఉండాలి. శాస్త్రం పట్ల ఉండాలి, ఈశ్వరుడి పట్ల ఉండాలి. ఆ విధంగా సరి అయినటువంటి అవగాహన కలిగించుకుని భక్తి శ్రద్ధలతో అందరి యందు ఈశ్వరుడు, శాస్త్రము, గురువు, వీటి అందరి పట్ల, ముగ్గురి పట్ల శ్రద్ధాభక్తితో ఉంటూ తర్వాత ఈ విధంగా ఉండడం వల్ల లోపల మనసులో కూడా ఎలా ఉండాలి? ఉత్సాహం ఉండాలి. ఉత్సాహమే ఆత్మకృప. సంశయరహితమైనటువంటి మనస్సే ఆత్మకృప. డోలాయమానంగా ఉండకుండా మన కర్మ అనేటువంటిది ఎలా ఉన్నప్పటికీ కూడా నేను సాధించగలను అనేటువంటి ఒక భావన, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసమే ఆత్మకృప. కాబట్టి శ్రద్ధాభక్తి పురస్సరాహ, ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఈ విషయాన్ని, ఈ బ్రహ్మ విద్యని అనుష్ఠానం చేస్తారో పురస్సరాహ సంత తేషాం, అలాంటి వాళ్ళకి ఈ ఫలం ఏమిటి? గర్భ జన్మ జర రోగాది అనర్థపోగం. ఏదో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ శ్లోకం, నేను మర్చిపోతాను. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏదో పూర్తిగా ఉండొచ్చు శ్లోకం, మీ పదాలు మర్చిపోయి వచ్చినాను. మొత్తానికి ఏమిటి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఓల్డ్ ఏజ్ ఇస్ సఫరింగ్, బర్త్ ఇస్ సఫరింగ్, అంటే జన్మ అనేటువంటిది దుఃఖం, ఓ వృద్ధాప్యం అనేటువంటిది దుఃఖం, మరణం అనేటువంటిది దుఃఖం, జాయా దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా, సంసార సాగరం దుఃఖం. కాబట్టి తస్మాత్ దేర్ ఫోర్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
శ్రద్ధా భక్తి పురస్సరాస్ అంతా తేషాం గర్భజన్మ జరాజ రోగాది అనర్థ పోగం. అనర్థం అంటే మీకు తెలుగు అనర్థాలే, అంటే నానా సమస్యలు, నానా ఇబ్బందులు, నానా సంకటములు, నానా అనర్థాలు, ఒకటి కాదు అన్నీ కూడా నానా ఉపద్రవాలు. పూగం అంటే సమూహము, అంటే ఒకదాని తర్వాత ఒకటి అండి జీవితంలోను. అనర్థ పూగం, పూగం అంటే ఒక గుత్తులాగా అన్నమాట, పంచులాగా వచ్చేస్తూ పడతాయి మన మీద. ఒక్కసారిగా చూడండి, మనం వింటూ ఉంటాం మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఏమైనా ఉన్నాయని అడుగుతారు, ఏంటండి ఏమి లేవని చెప్పండి అంటారు వాళ్ళు. అంటే అన్ని సమస్యలేనండి, చచ్చిపోతున్నాం నేను, సాధన నేను ఏం చేయలేకపోతున్నాను, అంటే ఈ అనర్థం. శ్రద్ధాభక్తి పురస్సరా సంత తేషాం గర్భజన్మ జరా రోగాది అనర్థపూగం నిషాతయతి. ఇది ఫలితం, ప్రయోజనం ఏమిటి? ఇలాంటి పునరుపజననం, పునరుపజననం, ఓల్డేజ్ అంటే వృద్ధాప్యము, తర్వాత నానా దుఃఖాలు, అనర్థ పూగం ఏదైతే ఉన్నదో, అనర్థ సమూహం ఏదైతే ఉందో, ఉపద్రవ సమూహం ఏదైతే ఉన్నదో, అది మొత్తం కూడా నిషాతయతి అంటే శిథిలం చేస్తుంది, శిథిలం చేస్తుంది. ఇంకోటి ఏమిటి? లేదా పరం బ్రహ్మ గమయతి, ఆ పరం బ్రహ్మ వైపు మిమ్మల్ని తీసుకువెళుతుంది. రెండవ అర్థం, ఉపనిషత్తుకి మూడు అర్థాలు ఉన్నాయి, విశరణ గతి అవసాధనం. మనం మొదటి రోజు చెప్పుకున్నాం, అది కఠోపనిషత్తులో చెప్పే, ఇక్కడ కూడా చెప్పారు ఈ మన భాషల్లో కూడా. ఇక్కడ విశరణ బదులు నిషాతయతి, అదే అర్థం నిషాతయతి. లేదా అంటే శిథిలం చేయడం, ఈ జన్మ అనర్థ పోగాన్ని శిథిలం చేయడం చేసిన తర్వాత, లేదా బ్రహ్మ గమయతి, ఈ అనర్థ భోగం ఎలా నశిస్తుంది, ఉపద్రవ సమూహం ఎలా నశిస్తుంది, మనం బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఇవన్నీ మాయమైపోతాయి, లేవని తెలుస్తుంది. అదే ఇప్పుడు కొండ ఉందండి, పత్తి, పత్తి కొండ, పత్తితో, పత్తి అంటే కాటన్, కాటన్ కొండ ఉంది, అది అలాంటి మొత్తం అంత పెద్ద కొండను కూడా ఎలా చేయండి, చిన్న అగ్ని రగిల్చి పెడితే మీ కళ్ళ ముందే క్షణంలో భస్మం అయిపోతుంది. అది జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. ఆ జ్ఞానాగ్నితోటి మన కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. అందుచేత నిషాతయతి. లేదా ఇంకొక అర్థం, గతి విశరణ గతి, గతి అంటే బ్రహ్మ గమయతి, ఈ బ్రహ్మ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది, చేయి పట్టుకుని ఉపనిషత్తు అక్కడ తీసుకువెళ్తుంది. లేదా అవిద్యాది సంసార కారణం చ అత్యంతం అవసాదయతి. అవిద్య, కామ, కర్మ ఇవన్నీ కూడా సంసార కారణాలు. ఉన్నది ఒకటే కారణం అవిద్యే, అవిద్య నుంచి కామము, కామం నుంచి కర్మ, కర్మ అనేది బంధం. కాబట్టి ఇవన్నీ కూడా సంసార కారణం చ అత్యంతం అవసాదయతి అంటే కంప్లీట్గా పూర్తిగా నాశనం చేస్తుంది. సంసార కారణం చ అత్యంతం అవసాదయతి వినాశయతి ఇతి ఉపనిషత్ ఉపని పూర్వస్య సదేహే ఏవం అర్థస్మరణాత్. ఉపని అనేటువంటి ఉపసర్గలు, ఉప ప్లస్ ని, ఆ షద్ అనేటువంటి ధాతువుకి, సద్ ధాతువుకి ఈ రెండు ఉపసర్గలు చేర్చి ఉపనిషద్ అయింది. ఆ ఉపనిషద్ అర్థం ఏమిటి? గతి, విశరణము, అవసాధనం అంటే బ్రహ్మగమయతి, బ్రహ్మవైపు తీసుకెళ్లేటువంటి, ముందు విశరణం చెప్పుకుందాం, అంటే ఇది శిథిలం చేస్తుంది, అగ్నివిద్యను పూర్తిగా తొలగిస్తుంది, నాశయతి బ్రహ్మవైపు తీసుకెళ్తుంది. ఇది సదేవ స్మరణాత్. ఈ విధంగా ఉపనిషత్ అంటే ఏమిటో చెప్పి దీని యొక్క ప్రయోజనం, ఇందులో చెప్పబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రథమ మంత్రంలోకి మనం ప్రవేశిద్దాం. ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ సంభవ విశ్వస్య కర్త భువనస్య గోప్త స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ. నేను మంత్రాలు రెండుసార్లు చదువుతాను, మొదటిసారి వినండి,
లోపల మీరు ఏదో పెదాలు కడుగుతూ చదవండి. రెండోసారి నేను చదువుతున్నప్పుడు మీరు నాతో పాటు మైక్ని ఆఫ్ చేసుకుని అన్మ్యూట్ చేసుకోకర్లేదు, నాతో పాటు మీరు కూడా బాగా ఉచ్చరించి చదివితే ఈ మంత్రోచ్చరణమే కొంత వరకు మనకి శుద్ధీకరణంగా మారుతుంది, అంతఃకరణ శుద్ధి అవుతుంది మంత్రం. ఇంకొక విషయం చెప్తాను, చిన్న చిన్న రహస్యం, ఏ మంత్రం అయితే మనం చదువుతామో ఆ మంత్రకి ఆ మంత్రానికి ఇచ్చిన మంత్రాన్ని ఇచ్చినటువంటి ఋషి దేవత ఎవరైతే ఉన్నారో తత్క్షణమే వారి అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఇవన్నీ చిన్న చిన్న సాధన రహస్యాలు ఇవన్నీ కూడా. ఏ మంత్రం అయితే నేను చదువుతానో శ్రద్ధతోటి భక్తితోటి ఆ మంత్రాన్ని ఇచ్చినటువంటి ఋషి, దానికి అధిష్టానమైన దేవత, మంత్ర ఋషి దేవత అన్ని ఉంటారు, ఛందస్సు అన్ని ఉంటాయి కదా, ఆ దేవత ఆ ఋషి వెంటనే ఆ తత్క్షణమే మనల్ని ఆశీర్వదిస్తారు. ఏ విధంగా ఈ శ్రద్ధాభక్తి చదువుతూ ఈ ఈ గురు ఋషి స్మరణం చేసుకుంటూ ఉంటే అది ఫలితం. కాబట్టి ఓం బ్రహ్మ నా రెండుసార్లు చదువుతాను, మీరు గట్టిగా చదవండి, అంటే మీరే మీ దగ్గర ఉంటేనే. ఓం బ్రహ్మ దేవానాం ప్రథమ సంభవ విశ్వస్య కర్తా భువనస్య గోప్త స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఇక్కడ ఆచార్య పరంపర చెప్పబడుతుంది. మనం చెప్పుకున్నాం కదా భాష్యంలో మొట్టమొదటిలోనే శంకరాచార్యులు ఏం చెప్పారు, ఈ పరంపరని ప్రశంసించారు. పరంపరయా ప్రాప్తం ఓం బ్రహ్మదేవానం ఇత్యాది ఆధార ఆస్యాస్య విద్యా సంప్రదాయకర్తృ పారంపర లక్షణ సంబంధం ఆదో ఏహ ఏవ ఆహ స్వయమేవ స్తుత్యర్థం. మొదట్లోనే ఈ ఉపనిషత్తు స్తుతించింది, కీర్తించింది, అంటే ప్రశంసించింది. ఏమిటి ఆచార్య పరంపర? అది ఆచార్య పరంపర ఇప్పుడు మనకి అది అర్థం కాకపోవచ్చు. అదేంటంటే ఆచార్య ఇది ఇక్కడ వస్తుంది ఆచార్య పరంపర. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి పరంపరయా ప్రాప్తం ఇదం జ్ఞానం. ఏ జ్ఞానం పరంపరగా మనకు లభించినటువంటి జ్ఞానం అంత గొప్ప. మీ గురువుగారు ఎవరండి? ఆయన అయ్యో ఆయమ్మో ఆ పరంపరకు చెందినవారా? మీరు అక్కడి నుంచి జ్ఞానాన్ని సంపాదించారా? ఆయన్ని కలిసారా? ఆయన దగ్గర విన్నారా? అంటే ఒక విధమైనటువంటి విన్నవాడికి ఆశ్చర్యం వస్తుంది, ఆనందం కలుగుతుంది. ఎందుకనంటే గౌరవం పెరుగుతుంది మీ మీద, అది ఆ గురువుగారి ఎందుకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి, మొట్టమొదటి ఈ యొక్క పరంపర చెప్పడం జరిగింది. బ్రహ్మ పరివృడో మహాన్ ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య సర్వాన్ అన్యాన్ అతిశేత ఇది. ఈ బ్రహ్మ అనేటువంటి శబ్దానికి చెప్తున్నారు. బ్రహ్మ అంటే ఏమిటి? పరివృడో మహాన్ అంటే బిగ్ ఇన్ అన్ అన్లిమిటెడ్ వే అని అర్థం. బృహత్తమత్వాత్ బ్రహ్మ, పరిపూర్ణుడో మహాన్ అంటే అసలు ఎంత పెద్దవాడు అంటే మనకి ఊహకందనంతటువంటి పెద్దవాడు, అంటే అంత వ్యాపించి ఉన్నటువంటి వాడు. అది ఆయన బ్రహ్మ పరిపూర్ణుడో మహాన్. అందులో ఏంటి, ఎందులో ఇంకొకటి చాలా, అన్యాన్ అతిశేత ఇతరులందరినీ అతిశయించి ఇతరులందరి మీద ఉన్నాడు. అంటే ఇతరులందరినీ కూడా ఎందునే ఉన్నారు, ఈయనందరినీ కూడా అతిశయించి అంటే పైకి ఉండి ఈయనందరికన్నా శ్రేష్ఠుడు పైన ఉన్నటువంటి వాడు. ఎందులోను? ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య. ఈ ధర్మములోను జ్ఞానములోను వైరాగ్యంలోను ఐశ్వర్యంలోను ఈ అనేటువంటి గుణాల వల్ల అందరినీ మిగతా అందరినీ అందరి దేవతల్ని అతిక్రమించి అతిశయించి ఉన్నటువంటి వాడు, ప్రకాశిస్తున్నటువంటి వాడు, ఆ దివ్యమైనటువంటి పురుషుడు ఎవరు? బ్రహ్మ. ఇక్కడ ఏ బ్రహ్మ మనం మాట్లాడుకుంటున్నాం? హిరణ్య గర్భ బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ వస్తువు కాదు. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ గురించి మాట్లాడుకుంటాం. సర్వాన్ అన్యాన్, వన్ హూ ఎక్సెల్స్ ఎవ్రీవన్. సర్వాన్ అన్యాన్ అతిశేత ఇది. సో బ్రహ్మ, అటువంటి బ్రహ్మ దేవానాం ప్రథమ సంభూవ. ఆయన గొప్పతనం ఏమిటిట? దేవానాం దేవతలలో, దేవతలు అంటే ఎవరు ఇక్కడ? జ్యోతనవతాం ఇంద్రాదీనాం. దేవతలు అంటే ఏంటంటే జ్యోతనాత్ దేవ.
ఈ జ్యోతనాత్ దేవః అంటే మనకి ఎప్పుడైనా సరే ఈ ఒక ఏ దేవత అయినా మనకి ప్రత్యక్షం మనం కలిగినప్పుడు ప్రత్యక్షంగా చూడడం ఈ చక్షువులతో వాళ్ళు దర్శనమిస్తే ఉదాహరణ చెప్తున్నాం మనకి ఎలా కనబడతారు మనకి అంటే ఎంతో పెద్ద అంటే మనం చూడలేనటువంత కాంతి పుంజంతో వెలిగిపోతారు వాళ్ళు శుద్ధమైనటువంటి ఆ అంతఃకరణం కాబట్టి మనకన్నా చాలా శుద్ధమైన అంతఃకరణం కాబట్టి అందులో ప్రకాశ బ్రహ్మ చైతన్యం ప్రతిబింబించినప్పుడు అది దివ్యమైనటువంటి ప్రకాశంగా వెలుగుతుంది జ్యోతిస్వరూపులు వాళ్ళందరూ కూడా లేదా జ్యోతిర్మయ శరీరాలు అని కూడా అంటారు పాంచభౌతిక శరీరం కాదు వాళ్లకున్న జ్యోతియే ఆ జ్యోతిస్వరూపమే వారి శరీరం కాబట్టి అలాగ జ్యోతనవతాం ఇలాగ బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దేవతలలో ఇంద్రాదీనాం ఇంద్రుడు మొదలగు వాళ్ళు అసలు ఇంద్రుడు మామూలు దేవతల కన్నా ఇంద్రుడు ఇంకా ప్రకాశిస్తుంటాడు ఓ ఇంద్రాదీనాం అలాంటి ఇంద్రులు ఇంద్రుడు తదితర దేవతలలో పోల్చుకుంటే వీళ్ళందరిలో మధ్య ప్రథమ ఎందులో ప్రథమ గుణై ప్రధాన గుణములలో ప్రధానుడు అంటే అన్నిటికందరికన్నా శ్రేష్ఠుడు అని అర్థం ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము అన్నిట్లో కూడా ఈ బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు మిగతా దేవతలందరినీ కూడా అతిశయించి గుణాలలో ఇంకా అతి ముఖ్యుడిగా ఉన్నటువంటి వాడు అని అర్థం అది సో గుణై ప్రధాన సన్ లేదా ప్రథమ అగ్రేవా సంబభూవ ప్రథమ మరో అర్థం ఏమిటి మొదటి అర్థం ఏమిటి అందరి దేవతల పైన ఉన్నటువంటి వాడు గుణాలలో రెండవ అర్థం ఏమిటి అగ్రేవా సంభభూవ ప్రథమ అంటే అభివ్యక్త లేదా అందరికన్నా ముందు పుట్టినటువంటి వాడు ప్రథమ గుణాలలో ప్రథముడు అందరినీ అతిక్రమించి అతిశయించి ఉన్నటువంటి వాడు పుట్టడంలో పుట్టుక రీత్యా చూసుకుంటే ఈయన మొత్తమని పుట్టాడు బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మదేవుడి తర్వాత అందరు దేవతలు పుట్టారు తర్వాత ఆయన సృష్టించిలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి సంభభూవ ఇక్కడ సంభభూవ అంటే ఏమిటి ముందే సంభవ ముందే పుట్టినటువంటి వాడు సంభవ సమ్యక్ భవ అది ఎలాగా అర్థం ఏంటి అక్కడ అభివ్యక్త సమ్యక్ అంటే ఆ పుట్టడం అంటే ఏమిటి అవ్యక్త నుంచి వ్యక్తం అవ్వడం అది పుట్టడం అంటే ఎవరైనా మనమైనా మీరైనా ఎవరైనా సరే దేవతలైనా ఏదైనా సరే పుట్టుక అంటే అర్థం ఏమిటి అవ్యక్తం నుంచి వ్యక్తం అయ్యడం అర్థం అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన మరి అర్జున అందరి జీవులు అవ్యక్తం అవ్యక్తి వ్యక్తం అంటే పుట్టుకంటే ఏమిటి అవ్యక్తం నుంచి వ్యక్తం అవ్వడం కాబట్టి సంభభూవ అంటే సమ్యక్ వ్యక్తమయ్యాడు ఎలా వ్యక్తమయ్యేట స్వాతంత్ర్యేణ ఇది అభిప్రాయ స్వతంత్రంగా పుట్టాడండి ఆయన స్వతంత్రం అంటే ఏమిటి ఎవరో ప్రోద్బలం వల్ల మనలాగా కర్మ వాసన వల్ల జన్మించలేదు ఆ బ్రహ్మదేవుడు ఏదో కార్యం ఆ విష్ణుమూర్తి ఆదేశించుంటాడు ఆయన అదే నాయన మనం అంటాంగా ఇప్పుడు భవిష్య బ్రహ్మ ఆంజనేయ స్వామి అని ఆంజనేయ స్వామి ఎవరు భవిష్య బ్రహ్మ అంటాం అంటే వాళ్ళు ఎవరైనా మనలాగా అయ్యో మేము ఆ కోరికతో వాళ్ళైనా ఆ బ్రహ్మ పదాన్ని పొందుతున్నారంటే కాదు స్వాతంత్రేణ అది వారు చేసేటువంటి సేవే ఈ ప్రతి బ్రహ్మ ఈ ప్రతి కల్పానికి ప్రతి బ్రహ్మ వస్తాడు కదా ఆయన 1 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ బ్రహ్మ ఏ బ్రహ్మ వచ్చినప్పటికీ కూడా అదో పెద్ద సేవ చేస్తున్నారు సమస్త జీవులందరికీ కూడా అది అంటారు ఇక్కడ న తథా యథా ధర్మ అధర్మ వశాత్ సంసారిణ అన్యే జాయంతే మిగతా సంసారుల్లాగా ధర్మ అధర్మాల వల్ల మనం పుట్టాం
ఏదో పాపము పుణ్యం చేసుకున్నాము, పాప పుణ్యాల వల్లే మనం పుట్టాం. మన జన్మకి కారణం ఏమిటి? పుణ్యము పాపము రెండు రెండు అనుభవిస్తున్నాం. పుణ్యం అనుభవిస్తున్నాం, ఈ పుణ్య పాప పాప పుణ్యాలు ఉన్నాయి కాబట్టి మనం జన్మెత్తుతున్నాము. ఒక అవధూత్ దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు, మేము కూర్చున్నాం అక్కడే ఉన్నాం. ఆయన ఏదో ఆయన ఎవరిని ప్రశ్నలు వేస్తే జవాబు చెప్తుంటారు ప్రేమగానం. ఇక్కడ వెళ్ళి అమ్మ మీకేం కావాలమ్మా అని అడిగారు. ముందు కూర్చుంది ఆవిడ వచ్చి, తర్వాత లైన్లో ఉన్నా నమస్కారం పెట్టి అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగారు. నాకేం వద్దండి అన్నారు అందావిడ. నాకేం కోరికలు లేవండి అన్నావిడ. ఆయన నవ్వారు అవధూత, నవ్వి అలా కాదమ్మా నీకేం కావాలో చెప్పన్నాడు. ఆయన త్రికాలదర్శి మహాత్ముడు, నాకేం కోరికలు లేవండి. అప్పుడు ఆయన అన్నారు, అసలు కోరికలు నిజంగా లేకపోతే ఈ శరీరం తక్షణమే పడిపోతుంది అన్నారు. కోరిక ఉంది కాబట్టే ఇంకా జీవించి ఉన్నాం. కోరిక లేదు అని అసత్యం ఆడకు, ఏదో కోరికలు ఉన్నాయి. అంచేత మన జన్మకి కారణం ఏమిటి? పాపపుణ్యాలు. అంటే సంసారుల్లాగా పాపపుణ్యాల వల్ల ధర్మాధర్మాల వల్ల బ్రహ్మదేవుడు పుట్టలేదు, స్వతంత్రంగా అభివ్యక్తం అయ్యాడు. న తథా యథా ధర్మ అధర్మవశాత్ సంసారిణ అన్యే జాయంతే యోసౌ అతీంద్రియో అగ్రాహ్య ఇత్యాది స్మృతేహే. ఇగో ఇతడు ఇంద్రియాలకు యోహ అసౌ అతీంద్రియ, ఇంద్రియాలకు అతీతుడు, అగ్రాహ్య అగ్రాహ్యుడు అంటే ఇంద్రియ గ్రాహ్యం కాదు, అగ్రాహ్యుడు ఇంద్రియాలకి అతీతుడు అని ఆ తత్వం గురించి చెప్పబడింది స్మృతేహే మనుస్మృతిలో. కాబట్టి వాళ్ళందరూ అభివ్యక్తం. అంతెందుకండి? చూడండి, మనం ఎవరైతే మహాత్ముల్ని గురువుల్ని అవతారులుగా మనం చూస్తామో, మహానుభావులు సిద్ధ పురుషులు అవతార పురుషులు ఎవరైతే ఉన్నారో భూమి మీద పుట్టారో, వారు కూడా వారి వాసన వల్ల జన్మించలేదు. అవతారం ఏ అవతారం అయినప్పటికీ కూడా వారి వాసన వల్ల కాదు, కేవలం లోక సంగ్రహం కోసం అలా అవతరించి కొంత మార్గాన్ని చూపించి వెళ్ళిపోతారు. అది వాళ్ళ యొక్క స్వతంత్రంగా అభివ్యక్తి చెందుతారు తప్ప వాళ్ళని ఎవరో ప్రోత్సహించడం కానీ ప్రోద్బలం చేయడం కానీ రెండూ జరగవు. అది అటువంటి బ్రహ్మదేవుడు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడు చెప్పుకున్నాం దేవతల్లో అగ్రుడని ప్రథముడని. రెండు రకాల ప్రథముడు అంటే గుణాలలో అందరినీ మించినటువంటి వాడు, లేదా దేవతలందరిలో మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడు, స్వతంత్రుడిగా పుట్టినటువంటి వాడు, సంసారుల్లా కాదు అలాంటి బ్రహ్మ. సో బ్రహ్మ ఎవరు? దేవానాం ప్రథమ సంభూవ అభివ్యక్తం చెందాడు. ఇంకా ఆయన గురించి చెప్తున్నారు, విశ్వస్య కర్త భువనస్య గోప్త విశ్వస్య సర్వస్య జగత కర్త ఉత్పాదయిత. ఈ సమస్తమైనటువంటి జగత్తుని కి ఉత్పాదనం అంటే సృష్టించినటువంటి వాడు. ఈ జగత్తు ఉత్పన్నమైంది, దీనికి కారణం ఎవరు? బయట తీసుకొచ్చింది ఎవరు? అభివ్యక్తం చేసింది ఎవరు అంటే బ్రహ్మ. ఆయన కృపే, ఎందుకంటే సమస్తమైన జీవులు ఉన్నారు చాలా మంది జీవులు పూర్వకల్పంలో, అయితే పూర్వబ్రహ్మకి ఏదో ఇంతకుముందు సృష్టిలో ఈ జీవులందరూ మిగిలి ఉన్నారు. వాళ్ళకి నానా కోరికలు ఉన్నాయి లోపల, ఆ కోరికలన్నీ వాసనని క్షయమైతే కానీ వాళ్ళకి ముక్తి రాదు. అంతఃకరణాలన్నీ కూడా వాళ్ళ కోసం సృష్టి చేశాడు. అది కేవలం కృపయే, అనుగ్రహమే. విశ్వస్య సర్వస్య జగత కర్త ఉత్పాదయిత భువనస్య ఉత్పన్నస్య. భువనస్య అంటే చతుర్దశ భువనాలు అంటాం మనం, 14 లోకాలు అంటాం. ఉత్పన్నమైనటువంటి 14 లోకాలని కూడా పరిపాలించేటువంటి వాడు గోప్త పాలయత ఇది విశేషణం బ్రహ్మణో విద్యా సుతయే.
అంటే విశ్వ మా సృష్టించడం కాదు, దాన్ని పరిపాలించడం కూడా చేయాలి. చిన్న బయలులోకి వెళ్తాను. మనం ఏం చేస్తామంటే, మనం చాలా సృష్టిస్తాం, దాన్ని రక్షించడం కానీ పరిపాలించడం కానీ తెలియదు. ఆయన అలా కాదు, సృష్టించిన తర్వాత దాన్ని పరిపాలించడం కూడా తెలుసు. ఈ ఉదాహరణ ఎన్నో ఉన్న ఉదాహరణ, ఎందుకు అంత చిన్న బండి కొనుక్కుంటాం, కొనుక్కోవడం కాదు మెయింటైన్ చేయడం తెలుసుకోవాలి అంటాం లేదా మనం. ఆ కొన్నాడు కానీ మెయింటైన్ చేయడం రాలేదండి వాడికి, వాడడం తెలియలేదు, పాడు చేసుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టున్నాడు కానీ శుభ్రంగా ఉంచుకోవడం తెలియదండి, అంత మంచి ఇల్లుని పాడు చేసుకున్నారు. అంటే ఏమిటి, మనం సృష్టించుకుంటాం మన సంకల్పంతో కష్టపడి, కానీ దాన్ని కాపాడుకోవడం, పరిపాలించడం, రక్షించుకోవడం అనేటువంటిది చాలా మందికి తెలియదు. కానీ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, అమ్మో ఈ విశ్వాన్ని అసలు రక్షించకుండా వదిలేస్తే ఎంత గందరగోళం జరుగుతుందండి బాబోయ్, ఎంత గందరగోళం, ఊహించలేం అంత గందరగోళం జరుగుతుంది. కాబట్టి భువనస్య ఉత్పన్నస్య గోప్త పాలయత ఇది విశేషణం. ఇది విశేషణం ఎందుకు, బ్రహ్మణో విద్య, ఈ బ్రహ్మ విద్య యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, చెప్పడం కోసం ఈ విధంగా విశ్వస్య కర్త భువనస్య గోప్త అని చెప్పడం దేనివల్ల అంటే, ఈ బ్రహ్మ విద్యను స్తుతించడానికి. అదేంటండి, ఆయన విశ్వస్య గోప్త భువనస్య కర్త, విశ్వస్య కర్త భువనస్య గోప్త, విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, పరిపాలించేటువంటి వాడు బ్రహ్మ అని అనుకుంటాం. దానివల్ల ఆయన కీర్తించడం బ్రహ్మ విద్యకు సంబంధం ఏమిటి అంటే, అటువంటి గొప్పవాడైనటువంటి బ్రహ్మదేవుడే ఈ గురువుగా ఆచార్యుడుగా ప్రప్రథమంగా ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి విద్య సుమా అని ఆ విద్యని స్తుతించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కారణం ఎవరు, బ్రహ్మ. ఎలాంటి వాడైనా ఆయన నుంచి జగత్తంతా వచ్చింది, ఆయనే పరిపాలిస్తున్నాడు ఈ జగత్తంతా కూడా, అలాంటి ఆయనే గురువు గారుట అంటే, అప్పుడు ఈ బ్రహ్మ విద్యకు ఉన్నటువంటి ఆదరణ, గౌరవము, ప్రాశస్త్యము బాగా పెరిగిపోతుంది. సోర్స్ తెలిసిన తర్వాత విద్యాస్తుతయే స ఏవం ప్రఖ్యాత మహత్వో బ్రహ్మ. ఈ విధంగా చాలా ప్రఖ్యాతమైనటువంటి వాడు, మహత్వము అంటే మహత్వంతో కూడుకున్నటువంటి వాడు, గొప్పతనంతో కూడుకున్నటువంటి వాడు, ప్రఖ్యాతంతో ప్రఖ్యాతి గాంచినటువంటి వాడు, బ్రహ్మ ప్రఖ్యాతులే కదండి. మహత్వంతో కూడుకున్నటువంటి వాడు అంటే గొప్పతనంతో, చాలా గొప్పతనంతో ఉన్నటువంటి వాడు, అలాంటి వాడు ప్రఖ్యాత మహత్వో బ్రహ్మ, బ్రహ్మ విద్యాం, అలాంటి వాడు బ్రహ్మ విద్యాన్ని చెప్పాడు. ఏది ఏం బ్రహ్మ విద్య అంటే ఏమిటి, బ్రహ్మణ పరమాత్మనో విద్యాం బ్రహ్మ విద్యాం, అలాంటి విద్యను. బ్రహ్మ విద్య అంటే ఏమిటి, పరమాత్మకు సంబంధించినటువంటి విద్య. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ అంటే పరమాత్మ, పరమాత్మ విద్య. ఆ పరమాత్మ విద్యని అక్కడి నుంచి అంటే ఈ లోకాలన్నింటినీ సృష్టించినటువంటి వాడు, రక్షించేటువంటి వాడు అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు, అంత గొప్పవాడు, ప్రఖ్యాతి గాంచినటువంటి వాడు ఈ బ్రహ్మ విద్యని, బ్రహ్మ విద్య అంటే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి విద్యని. ప్రయోజనం ఏమిటి, ముందు చూసుకున్నాం సంసార బాధ నుంచి మొత్తం విశరణ గతి అవసాదం ముందు చూసుకున్నాం. పరమాత్మనో విద్యాం బ్రహ్మ విద్యాం, అది ఆ బ్రహ్మ విద్య గురించి ఏమిటిదా, ఏన అక్షరం పురుషం వేద సత్యం, ఏ జ్ఞానం వల్ల అయితే ఆ అక్షర పురుషుడు సత్యము, అక్షర పురుషుడు అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవడం జరుగుతుందో. అక్షరం అంటే నాశనం, అక్షరుడు అంటే నశించినటువంటి ఏదైతే వస్తువు ఉన్నదో, పరమతత్వం ఏదైతే ఉన్నదో, ఆ పరమతత్వాన్ని ఏ విద్య ద్వారా అయితే తెలుసుకోగలమో అటువంటి విద్య పేరు బ్రహ్మ విద్య. దానికో బ్రహ్మ విద్య అది. సో ఏన అక్షరం పురుషం వేద సత్యం, సత్యమైనటువంటిది అంటే సత్యం అంటే త్రికాల అబాధిత వస్తువు అని మనం ముందు చెప్పుకోవచ్చు, మూడు కాలాల్లో ఉన్నటువంటిది. అది కాలాతీతం యాక్చువల్గా, అక్కడికి వెళ్తే కాలమే లేదు అసలు, కాలం అనేది మనసులో ఉంటుంది. కానీ మన దృష్టి ద్వారా
మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, మన కోణం నుంచి మనం చూస్తున్నాం కాబట్టి, మనం ఈ సమయం అనేటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి, మన ఈ భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు అనేటువంటి అనుభవంలోకి ఉన్నాయి కాబట్టి, ఆ బ్రహ్మతత్వాన్ని సూచించాలి అంటే ఈ కాలాతీతుడైనటువంటి వాడు, అది సత్యము. అంటే ఏమి సత్యం అంటే ఏమిటి, త్రికాల బాధ్యత వస్తువు అని అర్థం చేసుకోవచ్చు మనం. అది సూచించడానికి ఈ మనకి కాలానుభవం కాబట్టి, ఈ కాలానుభవం దృష్ట్యా ఆ తత్వాన్ని మనకు చెప్పాలి అంటే దాన్ని సత్యంగా వర్ణించడం జరిగింది. ఇది విశేషణాత్ పరమాత్మ విషయా హి సా, అది ఈ విశేషణం జోడించడం వల్ల ఈ దాని ఆ విద్య యొక్క విషయం ఏమిటి, పరమాత్మకు సంబంధించినటువంటి విద్య అని తెలుస్తుంది. సా విద్య పరమాత్మ విషయాహి, అది ఆ విద్య కేవలం పరమాత్మకు సంబంధించినటువంటి విద్యే. అలా చెప్తున్నారండి, ఏన అక్షరం పురుషం వేద సత్యం, ఏ విద్య ద్వారా అయితే అక్షరుడైనటువంటి వాడు సత్యమైనటువంటి వస్తువుని తెలుసుకోవడం జరుగుతుందో ఆ విద్య పేరే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య బ్రహ్మణావా అగ్రజేన ఉక్త అయితే బ్రహ్మ విద్య, లేదా అగ్రజుడైనటువంటి బ్రహ్మదేవుడు ద్వారా ఇవ్వబడింది కాబట్టి బ్రహ్మ విద్య. ప్రథమ జీవి అనేటువంటి వాడు, మరి ప్రథమ సంభవ కదా, మొదలు పుట్టాడు కదా, కాబట్టి ఆ ప్రప్రథమంగా జన్మించినటువంటి వాడు అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు మనకి ఈ విద్యను ఇచ్చాడు కాబట్టి దీని పేరు బ్రహ్మ విద్య అని చెప్పుకోవచ్చు. అంటే బ్రహ్మచే ఇవ్వబడినటువంటి విద్య, బ్రహ్మచే ఉపదేశించబడినటువంటిది, బోధించబడినటువంటి విద్య కాబట్టి బ్రహ్మ విద్య అని. లేదా ఏ విద్య ద్వారా అయితే అక్షరమైనటువంటి సత్యాన్ని తెలుసుకోగలమో ఆ విద్య బ్రహ్మ విద్య, ఎందుకంటే అది బ్రహ్మ అంటే పరమాత్మకు సంబంధించినటువంటి విద్య కాబట్టి దాన్ని బ్రహ్మ విద్య, బృహత్తమత్వాత్ విద్యుత్ బ్రహ్మ, అటువంటి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యను బోధించాడు ఎవరు, బ్రహ్మదేవుడు. ఎవరు బ్రహ్మదేవుడు, ప్రథమ సంభవ విశ్వస్య కర్త భువనస్య గోప్త అని, అది ఇవన్నీ కూడా ఎడ్జెక్టివ్స్. అలాంటివి మొట్టమొదటి పుట్టినటువంటి వాడు, ఎవడైతే లోకాన్ని సృష్టించినటువంటి వాడు ఉన్నాడో వాడు, ఎవడైతే పరిపాలిస్తున్నాడో అటువంటి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మ విద్యని బోధించాడు. బ్రహ్మ విద్య అంటే ఏమిటి, బ్రహ్మకు సంబంధించిన విద్య. బ్రహ్మ అంటే ఎవరు, పరమాత్మకు సంబంధించిన విద్య అంటే ఏమిటి, ఏ విద్య, ఏ విద్య ద్వారా అయితే అక్షరతత్వం తెలుసుకుంటాము, సత్యాన్ని తెలుసుకుంటాం, అది బ్రహ్మ విద్య. ఫలితం ఏమిటి, సర్వం అజ్ఞానం అనేటువంటి నశిస్తుంది, సంసారం నుంచి ముక్తి పొందుతాం. లేదా అగ్రజుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చాడు కాబట్టి బ్రహ్మ విద్య. సర్వ విద్యా ప్రతిష్ట, ఈ బ్రహ్మ విద్య ఏమిటి, సర్వ విద్యా ప్రతిష్ట అంటే ఏమిటి, ఇక్కడ చూడండి, ఈ అన్ని విద్యలకి కూడా ఎన్నో విద్యలు ఉన్నాయి, ఆ విద్యలు వస్తాయి తర్వాత శ్లోకాల్లో వస్తాయి, ఎన్ని విద్యలు ఉన్నాయి అన్ని వస్తాయి, అంటే టూకీగా చెప్పడం జరుగుతుంది. విద్యల ఆ పేర్లు వర్ణిస్తారు, అపరా విద్య అంటే ఏమిటి, పరా విద్య అంటే ఏమిటి, అపరా విద్యలో సిలబస్ ఏమిటి చెప్తారు, ఉపనిషత్తులు వస్తుంది, మంత్రం వస్తుంది, ఈ విద్యలన్నీ అపరా విద్యే అంటాడు ఆయన. చూద్దాం తర్వాత చూద్దాం. సర్వ విద్యా ప్రతిష్ట అంటే సర్వ విద్య అభివ్యక్తి హేతుత్వాత్, అది అన్ని విద్యలకి ప్రతిష్టము అంటే ఆధారభూతమైనటువంటిది. అంటే అర్థం ఏమిటి, అన్ని విద్యలు ఉత్పన్నం అవ్వడానికి హేతువుగా ఉన్నటువంటిది, కారణమైనటువంటిది బ్రహ్మ విద్య. ఎన్ని విద్యలు తీసుకున్నా ఆ కారణం ఆ బ్రహ్మతత్వమే, ఎందుకంటే ఆ బ్రహ్మతత్వం ఉంటేనే కదా. ఇప్పుడు చూడండి, మనం పోనీ మనం చెప్పుకుందాం మనకు విధంగా, అంటే ఆత్మతత్వం ఇప్పుడు ఏ విద్య అయినా సరే ఆ విద్య ఉన్నది అని, ఆ విద్య అనేటువంటిది ఉంది అని గ్రహించేటువంటి వాడు ఉన్నప్పుడే కదా ఆ విద్యను అభ్యసించడం జరుగుతుంది. అసలు ఆ విద్యకి అస్తిత్వాన్ని ప్రదానం చేసినటువంటి వాడెవడు, సాక్షి ద్రష్ట. నేనుంటేనే కదా ఆ విద్య ఉన్నది, నాలోంచి వచ్చే విద్యలన్నీ కూడా, ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటివి విద్యలన్నీ కూడా. ఇప్పుడు ఏదో మనం ఏదో వస్తువు కొంటాం షాప్కి వెళ్ళి, మాన్యువల్ ఇస్తాడు,
ఆ మాన్యువల్ ఎవరు ఎవరు ఇవ్వగలరు మాన్యువల్ చెప్పండి? ఆ వస్తువును ఎవడైతే తయారు చేసాడో వాడే దానికి సంబంధించినటువంటి పుస్తకం ఎలా ఉపయోగించాలి, ఇందులో ఉన్న కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని మాన్యువల్ ఇస్తాడు, ఒక పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకం ఇచ్చేవాడి హక్కు ఎవరికి ఉందండి అంటే ఆ వస్తువును ఎవడు తయారు చేశాడో వాడే ఇవ్వగలడు. మీరు నేను ఇవ్వలేము, మనకు తెలియదు ఏముందో అందులో ఆ వస్తువులో. అదేవిధంగా విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, ఆ జగత్తును సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో వాడే కర్త. దేనికి? వేదానికి. అక్కడి నుంచి రావాల్సిందే వేదం అంటే సృష్టికర్త ఆయన కాబట్టి, ఆయన సృష్టి గురించి ఆయనకే తెలుసు కాబట్టి అందులో మనం అలుపుదాం. చాలా కొద్ది ఎంత ఒకసారి చీమ చీమ ఆయు అంత కూడా ఉండదు మంది ఉత్తర రెప్పపాటు రాకూడతా అన్న అనంతకాలంలో రెప్పపాటే. కాబట్టి అలాంటి వాడ ఈశ్వరుడు నుంచి వచ్చినటువంటిదే విద్యలన్నీ కూడా. కాబట్టి సర్వ విద్య అంటే సర్వ విద్య అభివ్యక్తి హేతుత్వాత్. అన్ని విద్యలు ఉత్పన్నం అవ్వడానికి కారణమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆది అని, లేదా సర్వ విద్య ఆశ్రయం ఇత్యర్థ. అంటే అన్ని విద్యలకు ఆశ్రయభూతమైనటువంటిది బ్రహ్మ విద్య. అన్ని విద్యలకు ఆశ్రయమైనటువంటిది బ్రహ్మ. ఆశ్రయం ఎవరు? నేనే. నేనే ఆశ్రయం సమస్తమైన జగత్తుకి. నేనుంటేనే జగత్తు ఉన్నది. ఈ జగత్తుకి అస్తిత్వాన్ని ప్రదానం చేసేది ఎవరు? నా చైతన్యమే. అహంకారంగా కాదు, శుద్ధ చైతన్యం, అది నా స్వరూపమే. కాబట్టి సర్వ విద్య ఆశ్రయం ఇత్యర్థ. తర్వాత ఏమిటి? సర్వ విద్యావేద్యం వా, సర్వ విద్యావేద్యం వా, అంటే ఇట్ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ ఆల్ విద్య. సర్వ విద్యావేద్యం అంటే అన్ని విద్యలు కూడా దీని వల్లనే తెలుస్తాయి, తెలుస్తుంది. దీనివల్ల ఈ బ్రహ్మ విద్య ఏదైతే ఆధారం ఉందో ఆ విద్య వల్లనే మిగతా విద్యలన్నీ కూడా గోచరం అవుతాయి, తెలియబడతాయి. కాబట్టి సర్వ విద్య ఆశ్రయం సర్వ విద్యా వేద్యం వా అస్తు వస్తు అనయా ఏవ విజ్ఞాయత ఇది. అంటే ఏదే ఏవైనా అన్ని కూడా దీని ద్వారానే. సర్వ విద్యా వేద్యం అంటే ఏమిటి? అనయా ఏవ విజ్ఞాయత ఇది, దీని ద్వారానే అన్ని విద్యలు తెలియబడతాయి. అటువంటిది గొప్ప గొప్పదైనటువంటి బ్రహ్మ విద్య. మిగతా విద్యలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అది పోనీ ఆ విద్య శాశ్వతంగా ఉందని అనుకుందాం, పోనీ కాలం మారింది కాబట్టి ఆ విద్య ఉపయోగంలోకి రాకపోవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఆ మనకి పాత టెక్నాలజీ ఉంది, ఆ పాత టెక్నాలజీ ఇప్పుడు పనికిరాదు. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది, ఆ విద్య విద్యే. కానీ ఇప్పుడు పరిమితులు కాల పరిమితులు మారాయి, కాలం మారింది కాబట్టి పరిస్థితులు మారాయి కాబట్టి ఆ విద్య ఇప్పుడు ఉపకరించదు. అంటే ఈ లౌకికంలో ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ఇలాంటి వాటితోటి చుక్కుమలతో ఉన్నటువంటివి. అంటే ఆ శాశ్వతమైనటువంటి విద్య కాదు అది. శాశ్వతమైనటువంటి విద్య ఏమిటంటే ఆత్మవిద్యే. మిగతా విద్యలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, లేకపోతే కొన్ని మడుగున కొన్ని మరుగున పడతాయి. పాత టెక్నాలజీ పనిచేయదంటే పనిచేస్తుందండి, కానీ ఇప్పుడు అవసరం, ఈ పరిస్థితుల్లో అనవసరం అదనమాట. సర్వ విద్యా వేద్యం వా వస్తు అనుయాయ విజ్ఞాతి ఏన అశ్వత్వం హృతం భవతి అమతం 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 మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇది శృతేహే. శృత్వాత ఏముంటుంది? దేని ద్వారా అయితే అశ్వత్వం హృతం భవతి, వినబడనటువంటిది వినబడుతుందో, దేని ద్వారా అయితే తెలియబడనటువంటిది తెలియబడుతుందో, ఆలోచించదగనిది ఆలోచించబడుతుందో, ఆలోచించముందు ఆలోచించకాకుండా అంటే ఆలోచన ఆలోచించనది ఆలోచించబడుతుందో, అమతం అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం విజ్ఞాతం తెలియనటువంటిది తెలియబడుతుందో, దేని ద్వారా ఇవన్నీ సంభవిస్తాయో,
అదే నీ స్వరూపము సుమా, అదే నీ ఆత్మతత్వము, అదే నీ అదే అదే ఎవరో ఫ్యాన్ ఆన్ చేసినట్టున్నారు అక్కడ. ఓకే, సర్వ విద్యా ప్రతిష్టాం ఇది చ స్తౌతి. కాబట్టి ఈ అన్ని విద్యలకు ఆధారము సారీ ఆశ్రయము అని ఈ విద్యని స్తుతించడం జరిగింది. అది గొప్పతనం. మీకు మేనేజ్మెంట్ దృష్ట్యా ఒక వాక్యం చెప్తాను, మేనేజ్మెంట్ పరంగా ఒక విషయం చెప్తాను. నేను ఏదో ఒక చాలా కాలం క్రితం ఒక టీవీ షోకి వెళ్ళాను, చాలా 17 ఏళ్ళు అయింది. ఏదో టీవీ దూరదర్శన పిలిచారు, ఏదో అక్కడ ఏదో యువకులు ఉందని ప్రోగ్రామ్ అనుకోండి, ఇంకో పక్కన ఎవరో ఉన్నారు స్పీకర్. ఎనీవే ఆ యాంకర్ వచ్చి ఆ సబ్జెక్ట్ ఏమిటి, స్పిరిచువాలిటీ అండ్ యూత్, స్పిరిచువాలిటీ అండ్ యూత్ ఆ సబ్జెక్ట్ మీద. వచ్చి యాంకర్, స్వామీజీ ముందు మీతో మొదలు పెడతాను అని మీరు రెడీగా ఉండండి ఆన్సర్ ఇవ్వడానికి. అంటే ముందు షో ఒక స్టార్ట్ అవ్వ రికార్డింగ్ అవుతున్నది, తర్వాత వచ్చింది అది రెడీగా ఉండండి. ఏం అడుగుతావు తల్లి అన్నాను, భయపెట్టకనండి. లేదు అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమిటని అడుగుతాను ముందని. వాట్ ఈస్ వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అని అడుగుతాను. మీరు ఒక్క రెండు మొక్కల్లో మూడు మొక్కల్లో జవాబు చెప్పండి, రెడీగా ఉండండి. ఆ తర్వాత మరి మీతో వచ్చిన వాళ్ళందరూ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు అడిగి ఆ తర్వాత మళ్ళీ క్రమంగా సాగుతుంది. అప్పుడు అక్కడ ఆధ్యాత్మిక దృష్టిలో మనం చెప్పడానికి వీళ్ళేది కదా సర్వవిద్యా ప్రతిష్టాం అనేటువంటిది. కాబట్టి వీళ్ళకి ఏం చెప్పాలనుకుని ఒకసారి అనుకునే ఏదో మొత్తానికి స్ఫురించింది మంచి జవాబు మా గురువు గారి కృప వల్ల. అప్పుడు మనందరికీ పనికొచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు అడుగుతారు స్పిరిచువాలిటీ ఎందుకండి ఎందుకండి ఎందుకండి, వీళ్ళందరికీ ఒకటే జవాబు చెప్పాలి మనం. స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సైన్స్ ఇన్ ద వరల్డ్ విచ్ టెల్స్ అస్ హౌ టు హ్యాండిల్ అవర్ సెల్స్ ఫస్ట్ బిఫోర్ వి హ్యాండిల్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. అది ఏ విద్య అయితే మనల్ని మనంగా, అంటే మన మనసుని బుద్ధిని ఏ విధంగా మనం నియంత్రించుకోవచ్చు, ఏ విధంగా మనల్ని అన్నిట్లో కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు ఉపకరణాలుగా అన్నట్టు అని అన్నీ చెప్పే తెలియజెప్పేటువంటి విద్యయే ఆధ్యాత్మికము. అది లేకుండా అని నా గోపతాపాలు ఎలా, నా కోరికలు, నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసిక సమస్యలు, నన్ను నేను కోపాలు అవన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఉద్రేకాలు, వీటిని ఎలా నేను హ్యాండిల్ చేయాలి, నేను ఎలా వీటిన్నిటిని కూడా నేను పరిష్కరించుకోగలను నా మనసులో అన్నటువంటి ఆ విద్య లేకపోతే మనం ప్రపంచానికి మేనేజర్ అయిపోతాను, నేను లీడర్ అయిపోతాను అంటే ఎలాగంటే. కాబట్టి ఏ విద్య మీ గురించి చెప్తుంది, మీ గురించి చెప్పేటువంటి విద్య ఆధ్యాత్మిక శాస్త్రం. ముందు మనం గురించి మనం తెలుసుకుంటేనే ప్రపంచంలో ఏదైనా చేయగలం అని మేనేజ్మెంట్ దృష్టిలో చెప్పడం. అది సర్వ విద్యా ప్రతిష్టాం అంటే అది లౌకికంగానే కాదు ఆధ్యాత్మిక దృష్టిలో అంటే నేనే మొత్తానికి ఆధారం అనేది, నేనుంటేనే అందరూ ఉన్నారు. కాబట్టి సర్వ విద్యా ప్రతిష్టాం ఇది చస్తౌతి. కాబట్టి అంత గొప్పది ఈ విద్యను స్తుతించడం ఎందుకు జరిగింది అంటే, బాబు అన్ని విద్యలకి ఆధారం ఇదే, అన్ని విద్యలకి మూలం ఇదే, దీనివల్లే అన్ని విద్యలు తెలియజేయబడుతున్నాయి, దీనివల్లే అన్ని విద్యలు ప్రకాశింపబడుతున్నాయి. కాబట్టి అలాంటి విద్యను స్తుతించాలి, స్తుతించడం జరిగింది ఇక్కడ. అథర్వాయ అలాంటి విద్య అథర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ, అలాంటి విద్యని అథర్వణుడికి చెప్పాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరు అథర్వుడుట? జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రుడు మన సందేహం రావచ్చు, మనం ఎప్పుడు వెళ్ళేదండి బ్రహ్మదేవుడికి ప్రథమ కొడుకు మొట్టమొదటి కొడుకు పెద్దవాడు అథర్వుడా, వెళ్ళలేదండి మనం. అంటే మనం ఎందుకు ఏమి విన్నాం, మనం ఈ కల్పంలో మనం ఏమి విన్నాం, బ్రహ్మదేవుడు ముందు ఈ సనక సనందనాలు సృష్టించారు,
వాళ్ళని అడిగితే నాయన కొంచెం సృష్టికరణ పని చేస్తారంటే వాళ్ళు చేయము, మేము నివృత్తి మార్గాన్ని పనిచే ఎందుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు, కోపం వచ్చి బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ప్రజాపతుల్ని సప్తఋషులు ఇలా ఒకటి సృష్టించి వాళ్ళ ద్వారా ఇదంతా కూడా జరిగింది. చూస్తాం నారదుడు, నారదు కూడా ఉద్దన్నాడు అని చెప్పి వస్తుంది పురాణాల కథ. నారదుడు పుట్టిస్తే నారదుడు నాట నేను చేయను, నాకు నారాయణ స్మరణ చేసుకుంటాను, నా పూర్వకల్ప నుంచి నాకు జ్ఞాపకం ఉంది, నేను ఏం చేయాలి ఏం చేయాలి. ఇప్పుడు అధర్వుడు చెప్తారు ఇక్కడ, జ్యేష్ఠశ్చ అసౌ పుత్రశ్చ అనేకేషు బ్రహ్మణ సృష్టి ప్రకారేషు. ఏదో ఈ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి అనేకానేక సృష్టి చక్రాలలో కల్పాలలో ఏదో కల్పనలో, అందుకే కల్పభేదం అంటారు చాలా మటుకు కూడా. కొన్ని కొన్ని కథలు చూడండి ఇలా ఉంటాయి, మరి అక్కడ అలా ఉంది ఏంటండి, ఇక్కడ ఇలా చెప్పారు ఏంటండి అంటే కొంచెం కల్పభేదం అంటారు. ఈ కల్పనలో అలా జరిగింది, కొద్దిగా ఆ డ్రామా ఆ కల్పనలో అలా జరిగింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అనేకేషు బ్రహ్మణ సృష్టి ప్రకారేషు అన్యతమస్య సృష్టి ప్రకారస్య ప్రముఖే. ఏదో ఇలా సృష్టి చక్రాల్లో చాలా చాలా జరిగినటువంటి సృష్టిలో ఒకనొక సృష్టిలో బ్రహ్మదేవుడు అధర్వుడు అనేటువంటి వాడికి జన్మనిచ్చాడు. ప్రప్రథమంగా అధర్వుడు పుట్టాడు ఎవరికి, బ్రహ్మదేవుడికి. ఆ సృష్టి క్రమంలో ఆ కల్పనలో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది, ఆ విధంగా చేయాలి. బ్రహ్మదేవుడు తెలుసు అదేంటంటే, మీరు లాస్ట్ టైం మీరు మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మీరేమో ముందు పప్పు కలుపుకున్నారు కదా, ఇప్పుడు ఏంటి ఇలా తెస్తున్నారు అంటే, లేదండి ఈ పప్పు నాకు పడదు అందుకే పక్కన పెట్టాను. అప్పుడు పరిస్థితుల్లో ఉన్నటువంటి చిద్రూపానంద వేరు, ఇప్పుడు చిద్రూపానంద వేరు. అంటే ఈ భోజనం ఇలాగే చేయాలి, ఏది దేంతో స్టార్ట్ చేశాను, కూరతో స్టార్ట్ చేశాను, ఇలాగే చేయాలండి మా డాక్టర్ గారు చెప్పారు. అరే అంటే అప్పుడు భోజనం ఆ లైన్ వేరు, సీక్వెన్స్ వేరు, ఇవాల్సిన భోజనం. ఎందుకని ఏదో ఒక అలాగే ప్రతి సృష్టిలోనూ ఒక సృష్టి క్రమం ఉంటుంది, పర్పస్ ఉంటుంది. ఆ సృష్టిలో ఏదో కొన్ని కొన్ని ఎజెండాలు ఉంటాయి పాపం ఆ బ్రహ్మదేవుడికి. కాబట్టి ఒకనొక కల్పనలో ఆ ధర్మను సృష్టించాడు, అది సంగతి. సృష్టి ప్రకారేషు అన్యతమస్య సృష్టి ప్రకారస్య ప్రముఖే పూర్వం అథర్వ సృష్ట ఇది జ్యేష్ఠ తస్మై జ్యేష్ఠపుత్రాయ ప్రాహ ఉక్తవాన్. అలాంటి జ్యేష్ఠపుత్రుడు అనేటువంటి ఏదో ఒక సంకల్పంలో జ్యేష్ఠపుత్రుడైనటువంటి అధర్వుడికి జన్మనిచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఆ అధర్వుడికి ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేశాడు. మొట్టమొదటిగా జ్యేష్ఠపుత్రుడు కాబట్టి నాయన నీకు జ్ఞానాన్ని బోధిస్తాను, ఈ జ్ఞానం పెట్టుకుని నువ్వు కర్మ చేసుకో, ఈ కర్మక్షేత్రంలో తిరుగు, నీ బాధ్యతలు నిర్వర్తించు, అసలు నీకు ఇబ్బందే ఉండదు, నీ కర్మచక్రంలో పడవు. అది సూచన. అందుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది చిన్నప్పుడే చెప్తే అర్థమవుతుంది. చూడండి మా పుస్తకం ఉంది చిన్న మిషన్లో, తేజమయానందులు వారు రాశారు, స్వామి తేజమయానందులు వారు, గేమ్ ఆఫ్ లైఫ్ అని అది ఒకటే అంటారు ఆయన. పోయి ఆట ఆడబోయే ముందు, ఆ మైదానంలోకి ప్రవేశించే ముందు ఆట అంటే ఏమిటి, ఆటలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటి తెలుసుకుని వెళ్తావా, తెలియకుండా ఆటలో దిగుతావా. అదేవిధంగా జీవితము అనేటువంటి ఒక 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 పెద్ద క్షేత్రం, అందులో అసలు ప్రవేశించక ముందే అంటే చిన్నప్పుడే ఈ ఆధ్యాత్మికత, ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, నా పర్పస్ ఏమిటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ జ్ఞానం పొందిన తర్వాత ఈ జీవితం ఎలా జీవించాలి, ఏ ఏ నియమాలతో జీవించాలి అని తెలుసుకున్న తర్వాత ప్రణాళిక ఏర్పరచుకుని తద్వారా గృహస్థాశ్రమము, తర్వాత వనప్రస్థము, ఇవన్నీ తెలిసేప్పుడు జీవితం అనేటువంటిది జీవించడానికి సులువుగా ఉంటుంది. అసలు ఏమీ తెలియకుండానే రంగంలో దిగితే ఎలాగా, అది విద్యాభ్యాసం అక్కడ జరగాలి. అందుకే ముందు ఈ ఆత్మజ్ఞానం ఇవ్వాలి. మన దేశంలో ఇప్పుడు మనకి లోటు ఏమిటి అంటే ఆత్మజ్ఞానమే అన్ని సమస్యలకి సమాధానం. స్పిరిచువాలిటీ ఉంటే చాలు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎర్త్. అది ఆ దృష్టి, ఆ దృక్పథము కలిగితే చాలు, అంతా శాంతిగానే ఉంటుంది. అలాంటి జ్యేష్ఠపుత్రుడైనటువంటి అధర్వుడికి ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని బ్రహ్మదేవుడు బోధించాడు. మరి అధర్వుడు ఏం చేశాడండి, అధర్వుడు తన శిష్యుడికి చెప్పుకున్నాడు, ఆ శిష్యుడు ఇంకో శిష్యుడికి చెప్పాడు, ఆ శిష్యుడు ఇంకో శిష్యుడికి చెప్పాడు. ఇలా చెప్పగా మన దగ్గరికి ఒక శ్రోణకుడు వస్తాడు. వాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి, అంగిడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు,
అంగిరసుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన చెప్పాడు ఈ బోధ అంతా కూడా ముండకోపనిషత్తు ఆ విధంగా జరుస్తుంది. ఇది మనం వచ్చినలే చెప్పుకుందాం. రెండవ మంత్రం నుంచి మనం రేపు మనం వచ్చినలే చెప్పుకుందాం. ఈ డేట్స్ అన్ని కూడా మన శర్మ గారి మెందుతో కోఆర్డినేట్ చేస్తారు. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జయ్.